పెద్ద కొడుకు వచ్చాడు, కన్నీరు పెట్టించాడు. ఏపీ సీఎంగా టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చి 3.5 ఏళ్ళు పూర్తయిపోయింది. ఈ క్రమంలో ఆయన తన ప్రభుత్వానికి ఢోకా లేదని, ప్రజలు తమ వెంటే ఉంటున్నారని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో టీడీపీకి ఆదరణ పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. సంతృప్తి స్థాయి కూడా పెరుగుతోందని అంటున్నారు. అయితే చంద్రబాబు వ్యాఖ్యలకు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల మహిళలు చెబుతున్న మాటలకు పొంతన లేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం వైసీపీ అధినేత జగన్ నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర ఉవ్వెత్తున సాగుతున్న విషయం తెలిసిందే. ఈయన పాదయాత్రకు జనాలు రావడం లేదని, వచ్చినా వస్తున్న వారంతా కేవలం వైసీపీ కార్యకర్తలు నేతలేనని అధికార పార్టీ టీడీపీ నేతలు సీఎం చంద్రబాబు సైతం ఎద్దేవా చేస్తున్నారు. కానీ జగన్ పాదయాత్రకు సంబంధించి క్షేత్రస్థాయిని పరిశీలిస్తుంటే మాత్రం దీనికి విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. నేతల మాట అటుంచి మహిళలు ఎక్కువ సంఖ్యలో జగన్ను చుట్టుముడుతుండడం గమనార్హం. అంతేకాదు, తమ కష్టాలు ఎక్కువగా చెప్పుకుంటున్న వారు మహిళలే కావడం కూడా గమనార్హం. ఇటీవల చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో నిర్వహించిన జగన్ పాదయాత్రకు కూడా మహిళలు పోటెత్తారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను జగన్కు ఏకరువు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఒక మహిళ మాట్లాడుతూ, 2014 ఎన్నికలకు ముందు చేసిన చంద్రబాబు అండ్ టీడీపీ నేతలు విస్తృతంగా చేసిన ప్రచారాన్ని వీడియో రూపంలో వివరించింది. నేను మీ పెద్ద కొడుకును, మీరు నన్ను గెలిపిస్తే మీ ఇంట పెద్ద కొడుకును గెలిపించినట్లే, మీ సమస్యలు నేను తీరుస్తా, పెద్ద కొడుకుగా ప్రతి తల్లిని ఆదుకుంటా అంటూ సెంటిమెంట్ రంగరించి చేసిన బాబు ప్రచారాన్ని ఆమె వినిపించింది. అనంతరం సదరు మహిళ మాట్లాడుతూ, చంద్రబాబు పెద్ద కొడుకుగా వస్తానంటే తాను తన కుటుంబంలోని 50 మందికి చెప్పి బలవంతంగానైనా సరే వారితో టీడీపీకి ఓట్లు వేయించానని, కానీ ఇప్పటి వరకు ఎలాంటి సమస్యను పరిష్కరించలేదని ఆమె వాపోయింది. అంతేకాదు, తమ సమస్య చెప్పుకునేందుకు ఉండవల్లిలోని సీఎం కార్యాలయానికి తాను తన భర్త నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ ఆయన్ను తీసుకుని వ్యయ ప్రయాసలకు ఓర్చి మరీ వెళితే కనీసం తమను లోపలికి కూడా వెళ్లనివ్వలేదని వాపోయింది. తమకు టీడీపీ సభ్యత్వం ఉందా అని అక్కడ కొందరు ప్రశ్నించారని, సభ్యత్వ కార్డు ఉంటేనే లోపలికి పంపుతామని చెప్పడంతో అప్పటికప్పుడు 200 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్నామని, అయినా కూడా తమకు సీఎం దర్శనం లభించలేదని జగన్కు మొరపెట్టుకుంది. ఈ సందర్భంగా తమకు పెద్ద కొడుకుగా ఉంటానని, చంద్రబాబును గెలిపిస్తే ముద్దు కొడుకుగా మారి మాకు అవస్థలో పెడుతున్నాడని చంద్రబాబుపై నిప్పులు చెరిగింది. ఈ పరిణామం ఒక్కసారిగా జగన్ సభను వేడెక్కించింది. నిజానికి ఎవరికైనా సీఎంఓలోకి ప్రవేశం ఉంటుందని పెద్ద పెద్ద బోర్డులు ఉన్నాయి. అయితే మహిళ ఇలా చెప్పేసరికి చాలామంది మహిళలు అవునవును అంటూ చేతులు ఎత్తడం కూడా చంద్రబాబుకు సొంత జిల్లాలో పెరుగుతున్న అసహనాన్ని పట్టి చూపించిందని అంటున్నారు విశ్లేషకులు. మరి పెద్ద కొడుకుగా చంద్రబాబు ఫెయిల్ అయ్యాడా? ఇప్పుడు దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని వారు సూచిస్తున్నారు. మరి చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.